हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। ई रोज मन चैनल चिक्कुडुकाय स्टफ्ड बज्जी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मन चैनल ऑलरेडी चिक्कुडुकाय बज्जी एला प्रिपेर चेसुकोवालनेदि शेयर चेसुकुन्नानु कदा फ्रेंड्स। इदि कोंचेम डिफरेंट गा चिक्कुडुकाय तो स्टफ्ड बज्जी एला प्रिपेर चेसुकोवालनेदि ई वीडियोलो नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु। चाला टेस्टी गा चाला कम्मगा उंटुंदि फ्रेंड्स, अलागे चाला बागुंटुंदि। मरि लेट चेयकुंडा दीनि प्रासेस लोकि वेल्लिपोदामा। ముందుగా చిక్కుడుకాయలను తీసుకుని వాటిని బాగ్ చేసుకోవాలి। మనం చిక్కుడుకాయలు బాగ్ చేసేటప్పుడు రెండు సైడ్స్ కూడా మనం ఫైబర్ అనేది తీసేస్తాం కదా, పీచు అనేది। అలా కాకుండా ఒక సైడ్ తీసుకుని ఒక సైడ్ తీయకుండా ఉంటే మనకి చిక్కుడుకాయలు అనేవి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది, అలాగే ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది। ఇలా ఒక సైడ్ క్లోజ్ ఉండడం వల్ల మనం స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। కాబట్టి ఇలా ఉండేలాగా మీరు బాగ్ చేసుకోండి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఈ గింజలను మనం సెపరేట్ చేసుకోవాలి। గింజల్ని అలాగే పైన ఉన్న స్కిన్ ని కూడా విడివిడిగా సెపరేట్ చేసుకోవాలి। చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా సెపరేట్ చేసుకొని ఒక బౌల్ లో ఈ గింజలన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా మొత్తం అన్నిటిని కూడా ఒక బౌల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గింజల్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట। బాయిల్ చేసేటప్పుడు కావాలంటే salt యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోకుండా బాయిల్ చేసుకున్నా కూడా పర్వాలేదు। నేనైతే ఇక్కడ salt ని యాడ్ చేయకుండానే బాయిల్ చేసుకున్నాను। నేను ఇక్కడ ముందుగానే ఈ గింజల్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను। చూసారు కదా ఇలా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను। ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ ని డ్రైన్ చేసుకొని ఈ బీన్స్ ని సెపరేట్ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్ లోకి వేసుకొని పక్కన పెట్టుకొని వీటిని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకుంటున్నాను, అలాగే ఒక టీ స్పూన్ తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। అలాగే ఒక 15 మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కొద్దిగా విరిచి యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి అలాగే మిరియాలు అనేవి మీ స్పైసీనెస్ కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ గింజల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా ఈ మిక్సీ జార్ లోకి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా వీటన్నిటిని కూడా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। బాగా మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు। చూసారు కదా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లోకి ఈ మిక్చర్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే హాఫ్ టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ ని యాడ్ చేసుకుంటున్నాము। ఇక్కడ మనం స్పైసీనెస్ కి పెద్దగా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను। ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి। మీరు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి। నేను ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఇలా అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్న చిక్కుడుకాయలు స్కిన్ ఉంది కదా, చూసారు కదా ఇలా మనం సెపరేట్ చేసుకున్నది ఉంది కదా, దాంట్లోకి ఈ మిక్స్చర్ని మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి। ఇలా స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసమే మనం ముందుగా ఒక సైడ్ మాత్రమే దీని పీచ్ అనేది తీసామన్నమాట। సో మనం ఇలా ఈ స్టఫింగ్ అంతటిని కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి। ఇలా అంతా కూడా బాగా స్టఫ్ చేసుకొని వీటిని మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు బజ్జీ పిండి బ్యాటర్ని చూసుకుందాము। నేను ఇక్కడ ఆల్రెడీ బజ్జీ పిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టాను। దీంట్లోకి నేను 1 కప్ వరకు శనగపిండి, 1/2 కప్ వరకు బియ్యం పిండి, 1 టీ స్పూన్ వాము, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా వాటర్ వేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ బజ్జీ పిండిలో ఈ చిక్కుడుకాయని స్టఫ్ చేసి పెట్టాం కదా, దాన్ని ఇలా డిప్ చేసి కాగుతున్న నూనెలోకి ఇలా డ్రాప్ చేసుకోవాలి।
ఇలా జాగ్రత్తగా ఈ బజ్జీ పిండిలో మనం డిప్ చేసి కాగుతున్న నూనెలోకి డ్రాప్ చేసుకుంటే మనకి బజ్జీలు అనేవి వేగుతాయి। ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని బజ్జీలు అన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఫ్లిప్ చేసుకుంటూ అన్ని పక్కలా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా మనం వీటిని వేయించుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకుందాము। ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇలా బజ్జీ పిండిలో డిప్ చేసి ఆయిల్ లో మెల్లగా డ్రాప్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి। ఇలా ఇవి కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి పక్కకి తీసేసుకుందాం। ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చిక్కుడుకాయ స్టఫ్డ్ బజ్జీ మనకి రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్। అలాగే ఈ చిక్కుడుకాయ స్టఫ్డ్ బజ్జీ అనేది చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది, ఎప్పుడూ మనం టేస్ట్ చేయనట్టుగా ఉంటుందన్నమాట। మీరు కూడా ఒకసారి డిఫరెంట్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి। చూసారు కదా మనకి ఇది చాలా బాగా ఫ్రై అయిపోయింది। ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను। చూసారు కదా లోపల కూడా మనకి బాగా కుక్ అయిపోయింది। చాలా టేస్టీగా ఉండే మనకి చిక్కుడుకాయ స్టఫ్డ్ బజ్జీ రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి। అలాగే మీ సజెషన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో టేస్ట్ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।